హాయ్. హాయ్. నీ పేరేంటి? కృష్ణ. ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటా. ఓకే, నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నావు? ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అవుతారు అనుకుంటున్నావు? ఆయన పెట్టిన పథకాలు, అమరావతి పనులు, పోలవరం ప్రాజెక్టు, ఎన్నెన్నో ఇప్పుడు నిరుద్యోగ వృద్ధికి అవసరానికి 2000 రూపాయలు అని ఇటు జట్ మొత్తం పనులు అభివృద్ధి అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు అవుతానే బెస్ట్. ఓకే, నిరుద్యోగ వృత్తి మీకు అందుతుందా? అందుతుంది. ఎప్పటి నుంచి అందుతుంది? 4 మంత్స్ నుంచి. ఎంత వస్తుంది? 1000 వస్తుంది. 2000 చేశారు కదా. 2000 వస్తుందా? వస్తుంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు కాకపోతే కొంతమంది అంటున్నారు ఈ లాస్ట్ 4 మంత్స్ నుంచే పథకాలు ప్రవేశపెట్టారు ఎలక్షన్స్ కోసం అంటారు, దీని గురించి ఏమంటారు? దానికి పథకాలు అనేది ఆల్రెడీ అమల్లోకి ఎప్పుడు ఉన్నాయి, అంటే రీసెంట్గా డిసెంబర్ ఎండింగ్లో పెట్టిన పథకాలు అయ్యి అంటే జనవరిలో కూడొచ్చాక అమలు చేయడం అనేది ఇప్పుడు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టే చంద్రబాబు ఒకటే, జగన్ అయితే పెట్టింది కట్టగాదు. అది నిరుద్యోగులు 3000, నిరుద్యోగులు పెన్షన్ ఇస్తే 3000 ఇస్తా అంటున్నారు, నిరుద్యోగులు 3000 అంటున్నారు, స్కూల్లో చదువుకున్న పిల్లలకి స్వాతంత్ర పండుగలు అంటున్నారు. ఈ పథకాలు అనేది కట్ట కాదు. అయినా ఆయన వస్తే రౌడీజ్ అనేది బాగా ఎక్కువ అయిపోద్ది నాకు తెలిసింది. జగన్ పవన్ కళ్యాణ్ కూడా బాబు కన్నా బాగా చేస్తాం అంటున్నారు కదా, కరెక్ట్ కాదు. వాళ్ళకి రాజకీయం అనేది తక్కువ అనుభవం. ఓకే, అయితే మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి వేస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు అంటారు? డెఫినెట్గా. ఓకే, 120 ప్లస్ వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయి? 120. ఓకే, నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? నా పేరు సురేఖ. ఏం చేస్తూ ఉంటారు? ఓకే, నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది నేను చెప్పలేను, కానీ మారాలి. ఎందుకంటే ఏమైందంటే ప్రతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కదా, ప్రతి అమ్మాయిన సీఎం కింద ఫీల్ అయిపోతున్నారండి. ప్రతి గొడవలు, గోడల కాడేంటి, పొలాల కాడేంటి, ఏదైనా సరే ఇప్పుడు మేము ఫార్మర్స్ పొలాలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళు నేనే సీఎం అన్నట్టు ఫీల్ అయిపోయి ఇబ్బందులు పెట్టేస్తున్నారు. అది మాకు చిరాకు వస్తుంది చెప్పాలంటే. దీనివల్ల మారాలనుకుంటున్నాం తప్ప, మాకు ఆయన ఎక్కువ కాదు, ఈయన ఎక్కువ కాదు, అందరూ ఒకటి. ఎవరు వచ్చిన ఏదో చేస్తారనుకోండి, మేము అప్పర్ మిడిల్ క్లాస్. ఓకే, మాకు అందిన మేము వ్యవసాయ పరంగా మాకు కొంచెం రుణాలు మాఫీ, రుణమాఫీ చేస్తామన్నారు కదా, చేశారా? అందినవి పూర్తిగా చేశారా? పూర్తిగా అయితే లేదు, కొద్ది కొద్దిగా చేశారా. ఇంకా మిగతా పథకాల ద్వారా మీరు ఏమన్నా లబ్ధి పొందారా? ఇందులో లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏమైనా చూసిన వాళ్ళు అందరూ అక్కడ ఏమీ లేవు, అన్ని అడవులు ఇళ్ళగా ఉన్నాయి, ఏదో మ్యాపులు చూపిస్తున్నారు అంటున్నారు. నేనైతే చూడలేదు, కరెక్ట్ అయి ఉంటుందిలేండి. అయితే ఏమన్నా భవిష్యత్తులో చేస్తారేమో నాకైతే తెలియదు, కానీ ఇది మటుకు మారాలి, కులం పరంగా మారాలండి. అది ఇప్పుడు రేపు పొద్దున జగన్ గారు వచ్చారు, ప్రతి రెడ్డి నేనే సీఎం అనుకుంటే ఎలాగండి? మరి మేము సామాన్యం ఏమైపోతాము? అది మారాలని నా ఉద్దేశం తప్ప, ఎవరు వచ్చినా రాజకీయంగా ఎవరు వచ్చినా. ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అదే సీఎం, జగన్ అయితే అని కొంచెం మార్పు వస్తుందేమో. మీరు మార్పు కోరుకుంటున్నారు? అయితే మార్పు కోరుకుంటున్నాను. అంటే ఈ కుల పరంగా నేనే ప్రతిదీ నేనే ఇది అన్నట్టు అవ్వకూడదు, అది ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు లోకల్గా ఇల్లాని గారికి ఇచ్చారు కదా టికెట్, దాని గురించి ఏమంటారు? ఏమోనండి, మాకైతే కొట్టి సత్యనారాయణ గారు అని ఉంది, అంటే పార్టీ పరంగా కాదు, ఆయనైతే లోగడు మాకు కొంచెం బాగా చేశారు. మనకు తాడేపల్లి కూడా ఆయనకి వేద్దాం. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారంటారు? నేను అనుకోవటం కొట్టి సత్యనారాయణ గారు. ఓకే, ఈ 5 ఏళ్ళు మాణిక్యాలరావు గారు పరిపాలించారు కదా, ఆయన అభివృద్ధి చేశారా? మాణిక్యాలరావు మాకు బాగా క్లోజ్ చెప్తాకి, బయట ఏమైనా చేశారేమో కానీ మా రోడ్డు ఏమని మేము చాలాసార్లు అడిగామండి, ఏమీ సమాధానం చెప్పలేదండి. ఆఖరికి గొలుసెట్ సీని గారిని అడిగాం, లెటర్లు అవి కూడా రాశాం, పాపం ఆయనే చేశారు అబద్ధం. కాకపోతే జనసేన పెద్ద ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు కదా, ఆయనకు ఇంకొక 10 ఏళ్ళు ఇస్తే ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది, ఈసారికి ఆయన ఆగుదాం అని నా ఉద్దేశం. నా ఓటే ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మనం ఉంటామో లేదు తెలియదు. మీ ఓటు ఎవరికి వద్దాం అనుకుంటున్నారు? మామిడి కొట్టి సత్యనారాయణ గారికి, లోకల్గా జగన్ గారు. ఓకే, అంటే జగన్ ఏమి నాకు ఇది కాదు, ఈయన అయితే ఇదివరకు బాగా చేశాడు, రోడ్లు అవేది కూడా బాగా చేశారు, దాని గురించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం సత్యనారాయణ గారికి అని ఉందండి. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అనేది నాకు జనరల్గా మోదీ గారు అంటే చాలా ఇష్టం, బీజేపీ అంటే. దాని గురించి మేము ఇదివరకు మాణిక్యాలరావు కూడా వేసాం, చేశారు, ఇన్నిట్టవన్నీ తెచ్చారు,
చిన్న అన్ని ప్రతిదీ చేయలేరు కదండి, ఆయనకేమో మినిస్ట్రీ ఇచ్చారు, అదే లోకల్ అయితే చేసిన పాపం అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి.